ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఇవాళ అంశం నాణ్యమైన కూరగాయల ఉత్పత్తికి సూచనలు. ఇవాళ కార్యక్రమంలో రైతు సోదరులు ఫోన్ చేసి తెలుసుకోవాల్సిన అంశం ఇది. అలాగే మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. ఇవాళ అంశానికి సంబంధించి రైతు సోదరులకి సవివరంగా సమాచారం తెలియజేయడానికి ఎక్స్పర్ట్ గా పాల్గొంటున్నవారు డాక్టర్ బి వెంకటరాజ్ కుమార్ గారు, శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూర్ నుంచి వచ్చారు. వారిని అడిగి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. ఇవాళ అంశం నాణ్యమైన కూరగాయల ఉత్పత్తి. కాబట్టి ముందుగా రబీ సీజన్ నడుస్తుంది, ఇక రాబోయేదంతా కూడా వేసవి కాలం, ఇప్పటి నుంచే పంటలు వేసుకోవాలి. కాబట్టి అసలు రబీ మరియు వేసవి సీజన్లో పండించదగ్గ కూరగాయలు ఏంటంటారు? ప్రస్తుతం రబీలో అయితే మనకి ఆల్రెడీ డిసెంబర్ అయిపో వస్తుంది. వీటిలో అయితే కూరగాయలు ముఖ్యంగా మన రబీలో కానీ వేసవిలో కానీ పండించుకోదగ్గ కూరగాయలు చూసుకున్నట్లయితే టమాటా, వంగ, మిర్చి, ఇకపోతే క్యాబేజీ, కాలీఫ్లవరు ముందుగానే మన రైతుల పొలాల్లో చాలా వరకు సాగు చేస్తున్నారు. అదేవిధంగా మనకి ముఖ్యమైన పంటలు తీగజాతి కూరగాయలు వేసుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారు. ఆ తీగజాతి కూరగాయలు వేసుకోవడానికి కానివ్వండి, అలాగే మనకి ఈ వేరు వేరు కూరగాయలు అంటే క్యాబేజీ, క్యారెట్ కానివ్వండి, బీట్రూట్ కానివ్వండి, ఇవి కూడా దుంప జాతి కూరగాయలు కూడా వేసుకుంటుంటారు. వీటిలో ముఖ్యంగా చూసుకుంటే టమాటా, వంగ, మిర్చి, క్యాబేజీ, క్యాలిఫ్లవరు మనకు అధికమైన విస్తీర్ణంలో మనం గమనిస్తున్నాం, అంటే రైతులు పండిస్తున్నారు. వీటిలో ముఖ్యంగా చూసుకుంటే టమాటాలో మనము ఎక్కువగా చూస్తుంటే పురుగుల ఉధృతి కానివ్వండి, అలాగే తెగుళ్ల ఉధృతి కొద్దిగా అధికంగా గమనిస్తున్నాం. అలాగే క్యాబేజీ, క్యాలిఫ్లవర్లో మనకి రెక్కల పురుగుని అధికంగా గమనిస్తున్నాం. వీటి యాజమాన్యాన్ని సరైన రీతిలో చేసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడులు వచ్చి అలాగే మంచి నాణ్యమైన కూరగాయలని మనము వినియోగదారులకు అందించగలం అన్నమాట. అలాగే నారు అది ఎట్లా పోసుకోవాలంటారు? అది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి నారు ఏ విధంగా పోసుకోవాలి కూరగాయల పంట? ఇక నారు విషయానికి వస్తే ముఖ్యంగా రైతులు మనం చిన్నపిల్లలకి ఎట్లయితే టీకాలు వేస్తాము అంటే చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటాం చిన్నప్పటి నుంచే. అలాగే నారు ప్రధానంగా మన నారు బలమైన నారు అయితే మనకి మంచి దిగుబడులు రావడమే కాక నాణ్యమైన కూరగాయలు కూడా మనం దిగుబడులు తీసుకోవచ్చు. వీటిల్లో ముఖ్యంగా చూసుకుంటే నారు అనేది ప్రధానంగా టమాటాలో కానివ్వండి, వంగలో కానివ్వండి, మిర్చిలో కానివ్వండి, అలాగే క్యాబేజీ కానివ్వండి, క్యాలిఫ్లవర్లో కానివ్వండి, వీటిల్లో నారు పోసుకుంటూ మనము ప్రధాన పొలంలో నాటుకుంటాం. ఇక నారుమడి చేసుకోవడంలో ముఖ్యంగా మనం ప్రధాన పొలంలో అయితే ఒక పక్కన మనం ఎంత విస్తీర్ణంలో అయితే వేస్తున్నామో దానికి తగ్గట్టుగా నారుమడిని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుంటూ దానికి ఒక మీటర్ వెడల్పు, 15 సెంటీమీటర్ల ఎత్తు నారుమడి, పొడుగు అనేది మనం ఎంత విస్తీర్ణంలో వేస్తామో దానికి తగ్గట్టుగా మనం ముందుగానే చేసుకుని ఆ ఎత్తు నారుమడి మీద మనము లైన్లలో అంటే ఒక సమానంగా లైన్లు ఒక 3 నుంచి 4 ఇంచుల వెడల్పు దూరంలో మనము విత్తు వెడల్పుగా వేసుకుంటాం. అంటే కొంచెం దూరం దూరంగా వేసుకున్నట్లయితే ఒక విత్తు ఇంకో విత్తుకి ఎలాంటి పోటీ లేకుండా మంచి ఎదుగుదల వచ్చి అదేవిధంగా ఆ నార్మడిలోనే మనం దానికి కావాల్సిన ఏదైతే రసం పీల్చే పురుగులు ఉధృతి మనం ముందు నుంచి తప్పించాలి కాబట్టి అంటే వైరస్ సోకే అవకాశం ఉందన్నమాట ఈ నారుమడిలో. కాబట్టి ఫోన్ కాల్ ఉంది, రాజ్ కుమార్ గారు చూసి మాట్లాడదాం. వరంగల్ నుంచి ఒక ఫోన్ కాల్ ఉంది. హలో,
హలో సార్ నమస్తే. నమస్తే అండి, మీ పేరు? పేరు రాజ్ అండి, వరంగల్ జిల్లా. రాజు గారు, మీ ప్రశ్న అడగండి, వెంకట రాజ్ కుమార్ గారు మీకు సమాధానం చెప్తారు. అడగండి. నమస్కారం అండి. హలో, నమస్కారం రాజు గారు. ఇప్పుడు మేము ఏదండి మిర్చి తోట వేసినామండి, చిల్లి మిర్చి తోట. అయితే ఇప్పుడు పండు పండుగ పండు 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 అనేది నల్లగా తాళ్గారుతుంది. పండ్లలో తాళ్ళు పెరుగుతుందా? పండు మీద మచ్చ ఏర్పడుతుంది, తాళ్ళుగా అయిపోతుంది. అది కాయకుళ్ళు తెగులు అంటారు, ఆంథ్రాక్లోజ్. చెప్తానండి. ఓకే, వినండి రాజు గారు. దీనిలో ముఖ్యంగా కాయ మీద ఆంథ్రాక్నోజ్ అనే మచ్చ తెగులు వచ్చి ఉంటుంది. అది మనకేంటంటే కాయ మీద తేమ అంటే పొద్దున, ఇప్పుడు చలికాలం కాబట్టి మనకు మంచు కురవడం, అలాగే దానిపైన ఆ ఆకుల మీద ఆ తేమ అలాగే ఆగిపోవడం వల్ల మెల్లగా శిలీంద్రం పెరిగి ఆ చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడుతుంది. అది ఆకులపైన కూడా ఉండొచ్చు, అదే పండు మీద వస్తుంది. దానికి మొదటి దశలోనే ఉంటే మాత్రం మీరు కాపరాక్సిక్లోరైడ్ని 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకోండి. అంతేనా సార్? నెక్స్ట్ మరొక కాలర్ మాధవరెడ్డి, నల్గొండ జిల్లా నుంచి. హలో మాధవరెడ్డి గారు, మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి మాధవరెడ్డి గారు. సార్ ఇప్పుడు కూరగాయలు బెండ పెడితే బాగా. బెండ పెట్టుకుందాం అనుకుంటున్నారా? అవును సార్. నేను చెప్తాను. నల్గొండ జిల్లా అన్నారు కదా మీది? నల్గొండ జిల్లా గురంపూడి మండలం. ఇక ముఖ్యంగా బెండ చూసుకున్నట్లయితే మనం జనరల్గా తెలంగాణ జిల్లాలో కొంచెం చలి తీవ్రత కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అంటే ఇప్పటికైతే చలి ఎక్కువగా లేదు, కానీ మనకి మొలక ఎత్తడానికైతే చలి ఉన్నా కానీ లేకపోతే మంచు పడ్డా కానీ ఆ మొలకెత్తే ఏదైతే మొలకలు ఉంటాయో అవి ఆ చలి తీవ్రత వల్ల సరిగ్గా ఎదగకపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే బెండని 15 జనవరి ఆ టైంకి నాటుకోండి. దాని నుంచి కొంచెం జనవరి 15 కలా చలి తీవ్రత తగ్గిన తర్వాత, అంటే అధిక చలిలో నాటుకున్నట్లయితే మీకు మొలక వస్తుందేమో కానీ ముఖ్యంగా తర్వాత చనిపోవడం జరుగుతుంది మంచు పడినప్పుడు. కాబట్టి ఆ మంచుని మనం తప్పిస్తూ కొద్దిగా లేటుగా వేసుకున్నట్లయితే మనం మంచి ఎదుగుదల చూసి మంచి నాణ్యమైన కాయలు తీసుకోవచ్చు దాని నుంచి. ఓకే సార్, మరొక కాలర్ పాపరాజు ఉన్నారు సంగారెడ్డి నుంచి. హలో, మాట్లాడండి. ఇప్పుడు ప్రశ్న చెప్పాలనా? మీ ప్రశ్న చెప్పండి. మేము ఉల్లినారు కోసామండి ఇప్పుడు ఈరోజు. నిన్న పండినాడు. ఏదండి? ఏది? వరినారా? ఉల్లినారు. ఉల్లినారు ఉల్లినారు సొంతం స్వయంగు. దానిపై మేము శాస్త్రజ్ఞులకు సలహాదారుగా. ఆల్రెడీ ఉల్లినారు పోసుకున్నారా అండి? పోసినామండి నిన్న. నిన్న పోసారు? ఓకే, నిన్న పోసారు. సండే సండే పోసారా? ఓకే. దాంట్లో ఏమన్నా అంటే మీరు కొద్దిగా ముందు పోసుకుని ఉండాల్సింది, అంటే చలి కొద్దిగా అధికంగానే ఉంటుంది కదా. కాకపోతే పత్తి చేను ఉంది, పత్తిని ఏ విధంగా స్వయం చేసుకున్నది నాటేయాలని ఆలోచన. పత్తిలోనా? పత్తి తీసేస్తా. పత్తి తీసేసి ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది. ఓకే, అయితే ముఖ్యంగా మీరు నారు పోసారంటున్నారు కాబట్టి నారు ఫస్ట్ నారు మంచిగా ఎదగాలి. ఈ నారు ఎదగాలంటే మనకు చలి ఉంటుంది కాబట్టి ఏం చేస్తారంటే వీలైతే ఆ నారు మడి మీద సన్నని టార్ప్ అంటే పాలిథీన్ కవర్, తెల్లని పాలిథీన్ దొరుకుతుంది. మంచు పడకుండా మంచి మొలకలు రావడానికి అలాగే ఈ పాలిథీన్ కప్పడం వల్ల లోపలికి సూర్యరశ్మి వెళ్ళి కొద్దిగా వెచ్చదనాన్ని ఇస్తుంది. ఆ వెచ్చదనం రావడం వల్ల మంచిగా మొలకలు వస్తాయి. ఆ మొలకలు వచ్చిన తర్వాత 30 రోజులకి మనం ఉల్లినారు నాటుకోవచ్చు. పత్తి తీసేసిన తర్వాత మనకి బోధశాల పద్ధతిలో అయినా నాటుకోవచ్చు, లేదంటే బెడ్ల రూపంలో బెడ్లు చేసుకుని మనము 1 ఫీటు వెడల్పులో మనం ఉల్లినారు నాటుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కాలర్ సుబ్బరాజు గారు ఉన్నారు లైన్లో. హలో సుబ్బరాజు గారు, మీ ప్రశ్న అడగండి. కాల్ డ్రాప్ అయినట్టుంది సార్. మన ఈ వరి నారు ఎట్లా పెంచుకోవాలో చెప్తా, సారీ కూరగాయల నారు ఎట్లా పెంచుకోవాలో చెప్తున్నా. ఈ కూరగాయల నారులో మనం ఇందాక చెప్పినట్టు రైతు చెప్పారు, ఇప్పుడు
ఈ ఈ సమయంలో కూడా కొంత మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు తీగజాతి కూరగాయలు జనరల్ గా అయితే జనవరి 15 తర్వాత నాటుకోమని చెప్తాం. కాకపోతే ఇప్పుడు పుచ్చ వంటివి అయితే మనకి మార్కెట్లో ఎంత తొందరగా వస్తే వేరే వాళ్ళకన్నా మనకి కొంతమేర లాభం చేకూరుతుంది. దీనికోసం మనం ఏం చేయొచ్చు అంటే, తీగజాతి కూరగాయల్లో కూడా చిన్న చిన్న పాలిథిన్ కవర్లలో మనం మట్టి నింపుకుని దాంట్లో మనం ఎలా అయితే పూల మొక్కలు కానీ ఇలా ఎలా పెంచుకుంటామో దాంట్లో ఒక్కొక్క విత్తు, ఎందుకంటే హైబ్రిడ్ రకాలు కాబట్టి ప్రతి విత్తు చాలా ముఖ్యమైనది. సో ఒక్కొక్క విత్తు దాంట్లో నాటుకుని మనము బెడ్ల రూపంలో చేసుకుని పెట్టుకున్నట్లయితే మనకి ఒక నెల ముందే మనము ప్రధాన పొలంలో నాటుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల వేరే వారు డైరెక్ట్గా పొలంలో నాటుకునే వాళ్ళకన్నా ఒక నెల ముందే మనం కాయని దిగుబడిని తీసుకోవడం, అదే మార్కెటింగ్ చేసుకోవడం వల్ల మంచి లాభాలు కూడా పొందుకోవచ్చు. ఓకే, ఇంకో ఫోన్ కాల్ చూద్దాం సార్. కృష్ణ ఉన్నారు, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి. హలో కృష్ణ గారు, ప్రశ్న అడగండి. ఏదండి ఏదండి, మినుము తీసేసి మినుము తీసేశారు మినుము తీసేసేవండి, చేను ఖాళీగా ఉంది. వంగ టమాటా అని మొక్కలు ఎక్కడ వంగ టమాటా టమాటానా టమాటాలనే వంగలు టమాటాలు కలిపి ఉన్నాయంట కదా మొక్కలు, వంగ టమాటా. వంగ టమాటా అంటే దాని విషయం చెప్తానండి. ఏంటంటే మనకి ఇప్పుడు టమాటాలో కానివ్వండి లేకపోతే వంగలో కానివ్వండి కొన్ని తెగుళ్ళు ఉధృతి ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి వంగ రూట్ స్టాక్ అంటారు, అంటే వేరు మూలం పైన టమాటాని అంటుకడుతున్నారు. ఈ అంటుకట్టిన టమాటాలు ఆ వంగ వేరు మూలం పైన కట్టడం వల్ల అది మంచి ఏదైనా ఈ బ్యాక్టీరియా తెగులు కానివ్వండి లేకపోతే నులి పురుగుల నుంచి కూడా కాపాడుకోవడానికి మనకు ఈ గ్రాఫ్టింగ్ పద్ధతి కొత్తగా అవలంబిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మంచి నాణ్యమైన రూట్ స్టాక్ అంటే వేరు మూలం, దానిపైన మనకు కావాల్సిన వెరైటీ మంచి నాణ్యమైన కాయలను ఇస్తుంది కాబట్టి అదే వంగ టమాట. కాకపోతే ఏంటంటే అది కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని. మీరు ఒకవేళ ఓపెన్ స్పేస్ అంటే నార్మల్గా పొలంలో నాటుకునేటట్లయితే అది అంతగా అవసరం ఉండకపోవచ్చు. కాకపోతే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇక్కడ జీడిమెట్లలో మనకి హైదరాబాద్ జీడిమెట్లలో దాన్ని వంగ రూట్ స్టాక్ పైన టమాటాని మనం అంటుకడుతున్నారు, వాళ్ళకి ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు. ఓకే, రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఈరోజు వసూలు చేసుకునే వెళ్తాను. రాజలింగం, ఓ రాజలింగం, ఆయన స్కూల్కు వెళ్ళారండి. ఏంటి స్కూల్కా? బాగుందమ్మా, సాకులు నువ్వు బాగానే చెప్తావు. అవునండి, నేను స్కూల్కే వెళ్ళాను, ఫార్మ్ స్కూల్. అక్కడ రైతులకు పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరైన ఎరువు, మంచి విత్తనాలు, ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనులు. దానివల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభం. ఇదిగోండి మీ డబ్బు, దీంతో మీ బాకీ పూర్తిగా చెల్లు. सहकारिता के बल पर विकास के लिए उठे कदम, जन सहकार की ताकत लेकर आगे बढ़ते जाएं हम. जन जन ने इस क्रांति में है विश्वास जगाया, हम सब ने मिलकर विकास का परचम लहराया. सहकारिता है अपने विकास की पहचान. कृषि मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी. విరామం తర్వాత కార్యక్రమానికి పునః స్వాగతం. మరొక ఫోన్ కాలర్ ఉన్నారు సార్. ఉమామహేశ్వరరావు, తూర్పు గోదావరి జిల్లా. హలో, తూర్పు గోదావరి జిల్లా ముమ్మరవరం మండలం కదిరి పంచాయతీ. ఓకే సార్, మీ ప్రశ్న అడగండి ఉమామహేశ్వరరావు గారు. చెప్పండి. హలో నమస్కారం అండి. హలో చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి. ఇప్పుడు నేను మినుము పెసరాలకి మంచిది అన్నారా ఇప్పుడు అవకాశం? మినుము పెసర వేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడు వెయ్యాలనుకుంటున్నారా? అంటే వరి మాగాణుల్లో వేస్తా అనుకుంటున్నారా మీరు? మీరు వరి మాగాణుల్లో వేసుకోవడానిక మీరు అడిగేది? అంటే ఎక్కడ వరి తీసేసిన తర్వాత వేద్దాం అనుకుంటున్నారా అని అడుగుతున్నారు.
ఇప్పుడు ఇప్పుడా అయితే చలి ఉంటే అంటే చలి ఉధృతిని బట్టి చూడండి. చలి మంచు ఉంటే కుదరదు, కాకపోతే ఏంటంటే మీరు ఒకసారి చూసుకుని వీలైతే జనవరిలో వేసుకుంటే మేలేమో అనుకుంటున్నా నేను. ఓకే సార్, రైట్ సార్. అండ్ విత్తన శుద్ధి గురించి కూడా చెప్పండి సార్, ఎట్లా విత్తన శుద్ధి అది ఎట్లా చేసుకోవాలి? ఇప్పుడు విత్తన శుద్ధిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి కార్బండిజం మేజర్గా అయితే మనకి అన్ని విత్తనాలు ఎక్కడైనా కొనుక్కున్నట్లయితే మనకి కెప్టాన్ థైరం తోటి 3 గ్రాములతోటి ఆల్రెడీ విత్తన శుద్ధి చేసి వస్తున్నాయి. అయినా కానీ రైతు సోదరులు ఏంటంటే విత్తన శుద్ధి చేసుకోవడం కూడా ఎంతో మేలు. అదే కెప్టాన్ కానీ థైరం కానీ లేకపోతే కార్బండిజం 1 గ్రాము కిలో విత్తనానికి మనం కలుపుకోవాలి. ఇకపోతే మనకు ఎండు తెగులు అనేది చాలా ప్రధానమైనది. ఈ ఎండు తెగులు అనేది అరికట్టుకోవడానికి మనకి జీవశిలీంద్ర నాశిని అంటే ట్రైకోడర్మా విరిడే అని దొరుకుతుంది. ఈ ట్రైకోడర్మా విరిడేని మనం 4 గ్రాములు లేదా 5 గ్రాములు కిలో విత్తనానికి కలుపుకున్నట్లయితే మంచి ఎండు తెగులను తట్టుకోవడమే కాక మంచి దిగుబడులు కూడా ఇస్తుంది. ఇక చూసుకున్నట్లయితే ఆ ట్రైకోడర్మా విరిడే మనకు అన్ని బ్యాక్టీరియా ల్యాబ్స్లో దొరుకుతుంది, మనకి గవర్నమెంట్ ల్యాబ్స్లో. ఆ పొడి మందును మనం కలుపుకుని మనం నాటుకోవాలి. ఇకపోతే సార్ దాని గురించి ఇంకో ఫోన్ కాల్ తర్వాత. కర్ణాటక నుంచి పద్మనాభం ఉన్నారు లైన్లో. పద్మనాభం గారు ప్రశ్న అడగండి మీది. నమస్తే అండి, చెప్పండి పద్మనాభం గారు, అడగండి. హలో చెప్పండి చెప్పండి. పూల మొక్క పూలు ఏం పూలు నాటారు? ఏదో పేపర్ వేసి చామంతి వేశారా? చామంతి పువ్వుని కొరికేస్తుందా శనగపచ్చ పురుగా? మొక్కల్ని కొరికేస్తున్నాయి. అయితే ఒకటి గమనించండి, అది ఇంకా ఎప్పుడు నాటారు చామంతి? 15 రోజులు అయింది. పైన తినేస్తుందా, కొనల్ని తినేస్తుందా? అయితే అది మిడతైనా కొట్టచ్చు, లేకపోతే మన చిన్న చిన్న నులి పురుగు అంటే మన పచ్చ పురుగులు తినేస్తుండొచ్చు. మీరేం చేస్తారంటే ముఖ్యంగా అది ఒకసారి గమనించి ఏ పురుగు అనేది చూసుకుని ఒకవేళ శనగ పచ్చ పురుగు లాంటి పురుగు అయితే ఆకులను తింటూ ఉంటే మీరు ముందుగా అంటే లేత దశలో ఉన్నట్లయితే వేప కషాయం లేదా 5% వేప నూనెని పిచికారీ చేసుకోండి. లేదంటే మనకి క్యునాల్ఫాజ్ 2 ml లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకోండి. అది ఉధృతిని బట్టి మీరు ఎంత మోతాదు పడుతుందో, మనకి ఎకరాకి ఎంత పిచికారీ మందు ఎంత ఉపయోగం అవుతుందో అంతే కొట్టుకోండి, ఎక్కువ కొట్టుకోకండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాసరావు ఉన్నారు లైన్లో. హలో. ఎస్ సార్, కాల్ డ్రాప్ అయింది సార్. మీరు తెగుళ్ళ గురించి చెప్తున్నారు. ఇక తెగుళ్ళ గురించి చూసుకున్నట్లయితే టమాటాలో మనం అధికంగా చూస్తున్నది ఏంటంటే ఆకుమాడ తెగులు. ఓకే, ఈ ఆకుమాడ తెగులు అంటే ఆకులపైన అంటే మొదటి నుంచి ఆకులు కానివ్వండి, తర్వాత కాండం మీద పాకి కాయలు కూడా కుళ్ళిపోతుంటాయి. దీన్ని మొదటి నుంచి అంటే కొద్దిగా మన వాతావరణము మొగిలిపెట్టినప్పుడు అంటే మబ్బుగా ఉన్నప్పుడు లేదంటే కొద్దిగా చల్లగా ఉన్నప్పుడు ఈ తెగులు అనేది స్టార్ట్ అవుతుంటుంది. మనం మొదటి నుంచి జాగ్రత్తగా గమనిస్తూ మనం తెగుళ్ళ మందులు ఏవైతే మనకి దానికి సిఫార్సు చేయబడిన తెగుళ్ళ మందులు కొట్టుకోవాల్సి వస్తుంది. ఈ పిచికారీ చేసుకోవడానికి కాపరాక్సిక్లోరైడ్ అంటే మొదటి దశలోనే ఉన్నప్పుడైతే కాపరాక్సిక్లోరైడ్ అనేది 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే, ఈ పిచికారీ చేసుకున్నప్పుడు మనం తుంపర్లుగా పడేటట్టు చూసుకోవాలి. ఈ పురుగు మందులు ఈ తైవాన్ పంపులతోటి వీటితో కొట్టేటప్పుడు కూడా తుంపర్లు నీట్గా పడేటట్టు చూసుకున్నట్లయితే మనకి మొత్తం ఈ ద్రావణం అనేది మొక్కల మీద నుంచి కారిపోకుండా చూసుకున్నట్లయితే మంచిగా పీల్చుకుని దాని ప్రభావం చూపిస్తుంది. ఇకపోతే ఇంకో ఫోన్ కాల్ చూద్దాం సార్. విజయనగరం నుంచి గణపతిరావు ఉన్నారు లైన్లో. గణపతిరావు గారు సార్, గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మాది విజయనగరం జిల్లా మెరకముర్ద మండలం సార్. చెప్పండి సార్. మేము టమాటా వేసాం సార్ ప్రజెంట్. టమాటీ నారండి అక్టోబర్ లో పెట్టాము, నవంబర్ 1st week లో వేసానండి. ఓకే, ప్రెసెంట్ అంతా కాయ ప్రాసెసింగ్ అయింది, ఫ్లవరింగ్ వస్తుంది. ఓకే, అక్కడక్కడ కాయల పైన రంధ్రాలు చేసి
కొద్దిగా ఒక్కొక్క చెట్టు చనిపోతుంది సార్, దానికి ఏం పిచికారి చేయాలని మేము సేంద్రియంగా చేసామండి. సేంద్రియంగా చేశారా? అవునండి. అయితే మనం చూసుకున్నట్లయితే మీకు శనగ పచ్చ పురుగు ఉన్నట్లు అనిపిస్తుంది, అంటే కాయల్లో రంధ్రాలు చేసి కాయ దగ్గర తినేస్తూ ఉండొచ్చు, లేదంటే కాయ లోపలికి చొచ్చుకోపోకపోయి ఉండొచ్చు, కానీ పై పైన తినేసి వెళ్ళిపోతుండొచ్చు ఈ శనగ పచ్చ పురుగు. దీనికోసం మీరు ఏం చేస్తారంటే వేప నూనె లేకపోతే వేప కషాయాన్ని 5% పిచికారీ చేసుకోండి ఆ పురుగులు లేత దశలో ఉంటే, లేదంటే అక్కడక్కడ పంగకర్రలు ఉంటాయి కదా మనకి, అంటే పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే పక్షులు వచ్చి ఆ పురుగుల్ని ఏరివేస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఈ ఏవైతే పురుగులున్నాయో ఆ రెక్కల పురుగులు వచ్చి గుడ్లు పెడుతుంటాయి, ఆ గుడ్లు పొదకకుండా మనకి ట్రైకోగ్రామా అనే కాడ్లు బదనికలు దొరుకుతాయి, అవి 20,000 గుడ్లు ఎకరం చొప్పున అంటే కాడ్ల రూపంలో దొరుకుతాయి మనకి. అవి పెట్టుకున్నట్లయితే అవి ఆ గుడ్ల మీద వెళ్ళి ఈ ఇవి ఆ గుడ్లలో ఉన్న పిండాన్ని చంపేసి వీటి గుడ్లు పెడతాయి, దానివల్ల మనకి పచ్చపురుగు యొక్క గుడ్లు పొదనేయకుండా చేస్తాయి అన్నమాట. ఓకే సార్, మరొక ఫోన్ కాల్. నరసింహులు ఉన్నారు లైన్లో. నరసింహులు గారు మీ ప్రశ్న అడగండి. సార్ మాది ఓవర్ అడగండి. బొప్పాయిలో ఏమవుతుందండి? అది నలుగుతుంది, అది ముడత పడుతుందా సార్? ముడత పడుతుందా ఆకులు? అది ఆకులు ఆకులు ముడుచుకోపోతున్నాయి సార్. అది ఇప్పుడు ఎన్ని 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 నెలలు అవుతుంది? నెల వాడుతున్నారు. ఎంతండి? నెల అయింది సార్. నెల అయింది. ఇప్పుడు దాంట్లో ఆకులు ముడుచుకుంటున్నాయంటే రెండు విధాలుగా చూడొచ్చు. ఒకటి పిండి నల్లు ఏమైనా గమనించారా, అంటే తెల్లటి పురుగులు? ఇవి రసం పీల్చే పురుగుల వల్ల ఆకులు అనేవి ముడుచుకుని పోతున్నాయి. మీరు ఏదైనా అంతర్వాహిక మన రసాయనిక ఏదైతే కెమికల్స్ ఉంటాయో వీటిని పిచికారీ చేసుకోండి. వీలైతే అసిఫేటు 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే ఆ రసం పీల్చే పురుగుల్ని అరికట్టి, తర్వాత మీరు ఒకవేళ తెల్లదోమ ఇట్లాంటిది ఏమైనా ఉధృతి గమనించినట్లయితే ముందుగా పసుపు రంగు జిగురట్టలు ఎకరానికి 4 నుంచి 8 అంటే మీకు వీలైనంతగా పెట్టుకున్నట్లయితే ఆ తెల్లదోమల్ని ఆకర్షించి దానికి అతుక్కుపోతాయి, దానివల్ల ఆ తెల్లదోమ ఉధృతి కూడా తగ్గించుకోవచ్చు. ఇక పిండి నల్లి విషయానికి వస్తే పిండి నల్లి ఒకసారి వచ్చిందంటే పోదు. ఏవైతే బాగా ఉధృతి ఎక్కువ ఉండి ఉన్న చెట్లు ఉంటాయో ఆ చెట్లని తీసివేసి నాశనం చేసి కాల్చేయడము లేకపోతే పూడ్ చేయడము చేస్తే దాన్ని వ్యాప్తి చెందడం అనేది ఆగుతుందన్నమాట. రైతు నేస్తం కార్యక్రమంలో మరొక చిన్న విరామం. అరే రాఘవ్, ఇత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు, వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో ఇవన్నీ కొనొచ్చు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. అట్టగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తొమ్మిదల ఝంకారంలో, సంతోషాల రాకలో, ఎన్హెచ్ఎం ఉద్యానశం. మా కోరిక మీ చిరునవ్వు. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరొక ఫోన్ కాలర్ ఉన్నారు సార్. నెల్లూరు నుంచి రామసుబ్బారెడ్డి ఉన్నారు లైన్ లో. హలో సార్, నమస్తే. నమస్తే అండి. మేము నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మండలం సార్ మాది. చెప్పండి. ఇప్పుడు దొండ సాగు చేస్తున్నాం సార్ ఒక ఎకరం మేము. దాంట్లో ఈ మధ్యలో బంకలా తిరిగి వస్తుంది సార్, కొమ్మ కట్ అయి బంకలాగా వస్తుందా కొమ్మ నుంచా? అవును సార్, గెనుపుల దగ్గర బంకలాగా వచ్చింది సారేది. ఆ చెట్టు కట్ అయిపోతుంది సార్ తీగ ఆడికి. చెట్టు కట్ అయిపోతుందా? అవును సార్.
ఎన్ని అంటే ఇప్పుడు కాయ పూత మీద ఉందా? అవును సార్, పూత కాయ మీద ఉంది సార్. పూత కాయ మీద ఉంది. ఆ కొమ్మలు ఏమన్నా ఉబ్బుతున్నాయా మీకు? కొమ్మలు ఉబ్బటం లేదు సార్, అక్కడ జిగట్లాగా జిగట్లాగా వస్తుందా? అవును సార్. మీరు పందిరి మీద వాకిచ్చారా అది? అవును సార్, పందిరి మీద వేసారు. పందిరి మీద వేశారు అది? అన్ని చోట ఎంత ఉధృతిగా ఉంది దాంట్లో? అది మామూలుగా 600 మొక్కలు వేసారు సార్. ఇప్పుడు దాదాపు 100 మొక్కల పైన పోయాయి సార్. 100 మొక్కల పైన పోయాయా? అవును సార్. అది సార్ అంత ముందు అయితే తెగుళ్ల మందు అంటే అంతర్వాహిక తెగుళ్ల మందు ఏదైనా ముఖ్యంగా అయితే ఒకసారి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకుని ఎక్కడైతే ఉధృతి ఎక్కువ ఉందో అది ఒకసారి చూస్తూ పిచికారీ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ కాయలు కూడా ఉన్నట్లయితే ముందుగా కాయల్ని మనం కోసేసి మార్కెట్కి పంపించుకున్న తర్వాత పిచికారీ చేయండి. ఎక్కడైతే ఆ జిగటగా కారుతుంది అంటున్నారు కదా, మీ దగ్గరలో ఉన్న ఎక్కడైనా కృషి విజ్ఞాన కేంద్రం కానివ్వండి, లేకపోతే మన మన హార్టికల్చర్ ఆఫీసర్లు కానివ్వండి, లేకపోతే శాస్త్రవేత్తలను కానివ్వండి, ఒకసారి సంప్రదించి అది ఏంటో చూపిస్తే వారు ఖచ్చితంగా దానికి సలహా ఇవ్వగలుగుతారు. ఓకే సార్. మరొక కాలర్ కరీంనగర్ నుంచి రవి. రవి గారు ప్రశ్న అడగండి మీది. హలో. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ మాది కరీంనగర్ జిల్లా. సరే, మినీ కూరగాయల కిట్లు ఎక్కడ దొరుకుతాయి? కూరగాయల కిట్లా అండి? మినీ కూరగాయల, మినీ కూరగాయలు అంటే కూరగాయల కిట్లు అయితే అంటే నేషనల్ సీడ్ కార్పొరేషన్ వాళ్ళే అయితే మన పెరటి తోటల పెంపకం కోసం చిన్న చిన్న కూరగాయల విత్తనాల కిట్స్ ఉన్నాయి. మీరు దగ్గరలో ఉన్న మన విత్తన మన తెలంగాణ రాష్ట్ర విత్తనం వాళ్ళది ఆఫీస్ ఉంటుంది, వాళ్ళని అడగండి. వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే వాళ్ళు ఇస్తారు, లేదంటే మనకు హాకా భవన్లో కూడా అడిగితే అడగచ్చు. అంటే ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయో లేదో తెలియదు, కాకపోతే ఒకసారి మీ దగ్గరలో ఉన్న విత్తన ఆఫీసర్ని సీడ్ ఆఫీసర్ని అడిగితే మీకు వారు సలహా ఇవ్వగలరు. నెక్స్ట్ కాలర్ సతీష్ చంద్ర నెల్లూరు నుంచి. హలో సతీష్ గారు, ప్రశ్న అడగండి. బీరా అండి, చెప్పండి. బీరలో కాయ కుళ్ళిపోతుంది సార్, మధ్యలో మధ్యలో కుళ్ళిపోతుందా? ముఖ్యంగా అదొకటి మచ్చ తెగులు వచ్చేస్తాయి. మచ్చ తెగులు ఆకుక? అవును సార్, అంతా బూడిద. బూడిదలాగుందా లేదా మచ్చ తెగులేనా? మచ్చలే సార్, ఆకు అంటే ఫస్ట్ ఎల్లో కలర్ లో వచ్చింది. ఎల్లో కలర్ లో వచ్చినాయా? అవును సార్. ముఖ్యంగా రెండు గమనించినట్లయితే ముఖ్యంగా బీరకాయకేమో పండిపై కుళ్ళిపోతుంది అంటున్నారు, దాంట్లో పండుగ యొక్క ఉధృతి ఉన్నట్టుంది. ముఖ్యంగా ఏం చేస్తుందంటే అది పూత సమయంలోనే చిన్న చిన్న గుడ్లుగా పెడుతుంది. అది పెట్టిన తర్వాత ఆ గుడ్డు అనేది దాని మీద చిన్నగా ఎర్రగా బంక లాంటిది పెట్టేసి ఆ ఈగ వెళ్ళిపోతుంది. ఆ గుడ్డు పొదిగిన తర్వాత ఆ గుడ్డు లోపల ఉన్న మ్యాగట్ అంటారు, చిన్న నులి పురుగులాగా ఉంటుంది, అది లోపలికి వెళ్ళి తొలిచేస్తూ అది పెద్దగా అయ్యి ప్యూపా వచ్చే దశకి అవి నేలలోకి వెళ్ళి ఉంటున్నాయన్నమాట. ఆ నేలలోకి వెళ్ళడానికి కాయ లోపల నుంచి రంధ్రం పెట్టేసి బయట కింద పడిపోతుంది. దీనివల్ల మనం ఏంటంటే లేటుగా గమనిస్తుంటాం. దీన్ని అరికట్టుకోవడానికి మొదటి నుంచి అది గుడ్డు పెట్టే దశ నుంచి అరికట్టుకోవాలి. దానికి లింగాకర్ష బుట్టలు అంటే దీంట్లో ఏదైతే తీగజాతి కూరగాయల్లో ఉంటాయో ఈ పండుగ కోసం సెపరేట్గా లింగాకర్ష బుట్టలు అంటే క్యూలూరుస్ అంటారు, ఆ క్యూలూరు పెట్టుకునే బుట్టలు ఉంటాయి. లేదంటే మలాథియన్ ద్రావణం 10% ద్రావణాన్ని మనం పెట్టినట్లయితే ఆ పండుగల్ని మొత్తం అరికట్టుకుని ఆ పండుగ ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇకపోతే ఆకుమచ్చ తెగులు అంటున్నారు, అది మచ్చ తెగులు అయితే మీరు కాపరాక్సిక్లోరైడ్ని మనం 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ రాజ్కుమార్ గారు. కార్యక్రమంలో పాల్గొని రైతు సోదరులు అడిగిన ప్రశ్నలతో పాటు నాణ్యమైన కూరగాయల ఉత్పత్తికి మంచి సూచనలు అందించారండి, థ్యాంక్ యూ. నమస్కారం. ఇక ఇదే అంశానికి సంబంధించి అదనపు సమాచారం కోసం రైతు సోదరులు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ బి వెంకట్ రాజ్కుమార్ శాస్త్రవేత్త కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూర్, ఫోన్ నంబర్ 7702209393, ఫోన్ నంబర్ మరోసారి 7702209393. ఇది ఇవాళ రైతు నేస్తం కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్.